హలో వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు విజిట్ చేసిన తర్వాత లక్షద్వీప్ ఒక్కసారిగా న్యూస్ అండ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఎస్పెషల్లీ మాల్దీవ్స్ అండ్ ఇండియా ఇష్యూ తర్వాత లక్షద్వీప్ స్పాట్ లైట్లో ఉంది లక్షద్వీప్ మన దేశంలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్లో స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ మన ఇండియన్ మెయిన్ల్యాండ్ నుంచి దాదాపుగా టూ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఐలాండ్స్ ఉన్నాయి మొత్తం థర్టీ సిక్స్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ వాటర్లో సబ్మేజ్ అయింది ఒక థర్టీ ఫైవ్ ఐలాండ్స్ ఇప్పుడు విజిబుల్గా ఉన్నాయి ఈ థర్టీ ఫైవ్ ఐలాండ్స్లో కూడా మొత్తం వీటి ప్రదేశం చాలా చిన్నది జస్ట్ థర్టీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఈ మొత్తం ప్రాంతం ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లక్షద్వీప్ని యూనియన్ టెరిటరీగా ఏర్పాటు చేశారు బ్రిటిష్ పీరియడ్లో ఉన్నప్పుడు లక్షద్వీప్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది దానికంటే ముందు టిప్పు సుల్తాన్ ఎంపైర్లో పార్ట్గా ఉండేది ఈ లక్షద్వీప్ లక్షద్వీప్లో ప్రజలు మాట్లాడేటువంటి భాష లోకల్ పీపుల్ జసేరీ అనేటువంటి లాంగ్వేజ్ని ఎక్కువగా మాట్లాడతారు జసేరితో పాటు దివేహి అనేటువంటి మరొక లాంగ్వేజ్ కూడా మాట్లాడుతుంటారు అయితే ఇక్కడ మలయాళం అండ్ ఇంగ్లీష్ కూడా మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు లక్షద్వీప్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ పరంగా చూసిన టెరిటోరియల్ వాటర్స్ పరంగా చూసినా అట్లాగే స్ట్రాటజిక్గా చూసినప్పటికీ లక్షద్వీప్ అనేది చాలా ఇంపార్టెంట్ జోగ్రఫికల్గా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అనమాట మనకి ఇంపార్టెంట్ సీ రూట్స్ ఇక్కడి నుంచి వెళ్తుంటాయి సీ రూట్స్కి దగ్గరగా ఉంటుంది అండ్ ఐలాండ్ నేషన్స్ అయినటువంటి మాల్దీవ్స్ తర్వాత శ్రీలంక ఇలాంటి దేశాలకి చాలా దగ్గరగా ఉంటుంది లక్షద్వీప్ దీంతో పాటు మ్యారిటైమ్ సెక్యూరిటీ పరంగా కూడా మనకి లక్షద్వీప్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ కారణంగా మ్యారిటైమ్ ఎకోసిస్టమ్ డైవర్సిఫైడ్ మ్యారిటైమ్ ఎకో సిస్టమ్ ఉంటుంది లక్షద్వీప్లో ఇది లక్షద్వీప్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ